All of you, good morning, Nana. Welcome to our KVS Guru channel. Yesterday, manamu 9th problem work stop chesam. Okay. Today, in the adjacent figure, triangle PRS, angle PRS, angle PTS, angle STR, and also PRQ. Ivanni kanukovali ee diagram matti. Okay, Nana? Okay, first we take... Okay, chudandi. First one. In... All of you welcome, good morning, all of you good morning. Ashish, Kesavulu Kona, Malthi Dasari, Kirti Reddy, Ramanj Reddy, Ramana Reddy, Pindrap Reddy, Satya Saradhi, sorry, Pavan, okay. All of welcome, Nana. In triangle PQR, comma, angle PRS. Is the PRS ekkadundi PQR ki, PQR triangle ki, PRS ekkadundi byte untundi, itu vaipu untundi. Ikkada teesukundam idi first. ఇది డయాగ్రామ్ ఓకే పి ఆర్ పి పి క్యూ ఆర్ ఎస్ నన్న ఓకే యాంగిల్ పిఆర్ఎస్ ఇస్ ద పిఆర్ఎస్ ఇస్ ద ఎక్స్టీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్ పిఆర్ఎస్ ఏమి ఫస్ట్ వన్ పిఆర్ఎస్ ఎక్కడ ఉంది ఎక్స్టీరియర్ గా ఉంది ఇక్కడ 35 ఉంది ఆల్రెడీ మనకు తెలుసు అలాగే ఇక్కడ ఎంత ఉంది 50 ఉంది యాంగిల్ దగ్గర ఓకే యాంగిల్ పిక్యూఆర్ తీసుకున్నాం ఇది టోటల్ డయాగ్రామ్ ఇచ్చింది ఇది ఓకే అండ్ పిఆర్ఎస్ ఇస్ ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ యాంగిల్ ఆర్క్యూపి అండ్ యాంగిల్ క్యూపిఆర్ ఆర్ ది are the interior and interior opposite angles nana interior opposite angles so angle PRS equal to deniki equal ga untundi deniki opposite arc opposite angles em unnai ఇంటీరియర్ గా ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారము యాంగిల్ పిఆర్ఎస్ ఈక్వల్ టు యాంగిల్ పిక్యూఆర్ ప్లస్ యాంగిల్ పిక్యూఆర్ ప్లస్ యాంగిల్ క్యూపిఆర్ ఓకే దట్ ఈస్ యాంగిల్ పిఆర్ఎస్ ఈక్వల్ టు 50 ప్లస్ 35 we get the answer is 85 angle PRS is 85 angle PRS is 85 PRS equal to 85 degrees nana ఇప్పుడు చూడండి ఇన్ ఏ PQR ట్రయాంగిల్ PQR angle PRS is the exterior angle బయట ఉంది అండ్ RQP అండ్ యాంగిల్ క్యూపిఆర్ ఆర్ ది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ దీనికి ఇంటీరియర్ గా ఆపోజిట్ యాంగిల్స్ ఇవి సో యాంగిల్ పిఆర్ఎస్ ఈక్వల్ టు ఏమిది ఎక్స్టీరియర్ ప్రాపర్టీ ప్రకారము ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఇంటీరియర్ యాంగిల్స్ ట్రయాంగిల్ లోని ఇంటీరియర్ యాంగిల్స్ కి ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కి సమ్ కి ఈక్వల్ గా ఉంటుంది ఇంటీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఓకే ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు సెకండ్ వన్ ఏమన్నా పిటిఎస్ అంట పిటిఎస్ కనుక్కోవాలి యాంగిల్ పిటిఎస్ సెకండ్ వన్ యాంగిల్ పిటిఎస్ సెకండ్ తీసుకున్నాం యాంగిల్ పిటిఎస్ అంట సెకండ్ వన్
యాంగిల్ PTS యాంగిల్ PTS ఎంత కనుక్కోవాలి ఓకే RST ట్రయాంగిల్ తీసుకుందాం ఇక్కడ RST అదే డయాగ్రమ్ లో మనకి ఇలాగ ఉంది R S T ఇది ఇక్కడ PRS ఎంత తెలిసిపోయింది మనకు PRS ఎంత రన 85 ఫస్ట్ వన్ మనం ఫైండ్ అవుట్ చేసాం R R దగ్గర ఎంత ఉంది అంటానా 85 ఇక్కడ ఎంత ఉంది అంటానాము 45 ఇది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కనుక్కోమంటున్నాడు PTS కనుక్కోమంటున్నాడు ఇక్కడ PT P ఇక్కడ ఉంది ఇక్కడ పైన ఉంది P ఓకే ఇక్కడ ఇది కనుక్కోమన్నాడు PTS కనుక్కోమన్నాడు ఈ యాంగిల్ కావాలి ఈ యాంగిల్ కావాలంటే ఎక్స్టీరియర్ యాంగిల్ సరే ఇక్కడ రాదా ట్రయాంగిల్ ట్రయాంగిల్ RST ఇన్ ట్రయాంగిల్ RST ట్రయాంగిల్ PTS ఇస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ PTS ఇస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇంకా ఏమి ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ అండ్ యాంగిల్ ఎస్ ఆర్ టి అండ్ PTS or RST RST SRT and RST are the interior opposite angles interior opposite angles na deniki T ki interior opposite angles చూడండి ఈ టీకి ఆపోజిట్ యాంగిల్స్ ఈ రెండు అవుతాయి ఆర్ ఎస్ అదే రాశాం ఇక్కడ ఓకే ఇప్పుడు యాంగిల్ పిటిఎస్ దేనికి ఈక్వల్ అవుతుంది యాంగిల్ పిటిఎస్ దే ఫోర్ యాంగిల్ పిటిఎస్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ఆర్టి ప్లస్ యాంగిల్ ఆర్ఎస్టి ఈ రెండింటికి ఈక్వల్ దట్ ఈస్ ఈక్వల్ టు 85 ప్లస్ 45 angle PTS equal to PTS equal to 85 plus 45 angle PTS is equal to 130 degrees 130 degrees is the answer PTS ikkada emi ee rendu emi exterior exterior angle property prakaram అది ఈక్వల్ అవుతుంది యాంగిల్ ప్రాపర్టీ ఓకే నెక్స్ట్ వన్ ఎస్టిఆర్ నెక్స్ట్ వన్ ఏమి ఎస్టిఆర్ 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 నాన్న నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్టిఆర్ యాంగిల్ ఎస్టిఆర్ ఇది కనుక్కోవాలి యాంగిల్ ఎస్టిఆర్ యాంగిల్ ఎస్టిఆర్ కావాలి ఓకే ఎస్టిఆర్ యాంగిల్ కావాలి కావాలంటే మనకు ఆర్ఎస్టి ఉంది ఇన్ ట్రయాంగిల్ RST we have RST చూద్దాం ఇది ట్రయాంగిల్ T R S ఓకే హియర్ ఇస్ 85 హియర్ ఇస్ 45 ఓకే ఓకే ఇప్పుడు ఏమి యాంగిల్ STR ప్లస్ యాంగిల్ RST ప్లస్ యాంగిల్ SRT ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఎందుకు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ప్రాపర్టీ ఓకే యాంగిల్ STR ప్లస్ 85 ప్లస్
45 equal to 180 angle STR plus 85 45 ఎంత అవుతుంది 130 equal to 180 ఓకే angle STR equal to angle STR equal to 180 less 130 we get the answer is 50 we get the answer is 50 angle STR equal to 50 okay next one last one PRQ this call na PRQ ఓకే నన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి యాంగిల్ పిఆర్క్యూ నెక్స్ట్ ఈజ్ యాంగిల్ పిఆర్క్యూ పిఆర్క్యూ కావాలంటే పిఆర్క్యూ వేర్ ఇస్ ఆర్ పిఆర్క్యూ ఇక్కడ ఉంది ఈ డయాగ్రమ్ లో ఇక్కడ P, R, Q, here is 85 and manaku telisipindi. Yes, T, ikkada 45. Okay, angle PQ, PRQ kaal, R daggara ento kaal manaku ippudu. R daggara kaal ante R daggara linear pair undi chudu. Linear pair, ekkada? Angle PRQ. Plus angle PRQ చూడండి P నుంచి R Q అలాగే ప్లస్ PRS angle PRS ఏంటి అవి 180 డిగ్రీస్ ఉంటుంది ఎందుక లీనియర్ పే దే ఆర్ లీనియర్ పే లీనియర్ పే అందువల్ల 180 డిగ్రీస్ వాట్ టోటల్ సో angle PRQ ప్లస్ 85 equal to 180 angle PRQ equal to 180 less 85 we get the answer is angle PRQ is 95 okay PRQ is 95 chudanna manaku okey oka diagram ichadu ee diagram base chesukoni PRS kanukommannadu PTS కనుక్కోమన్నాడు PRS కనుక్కోవాలంటే PRS కనుక్కోవాలంటే PRS కనుక్కోవాలంటే R అనేది PRQ కి బైట్ ఉంది ఎక్స్టీరియర్ గా మనము ఫస్ట్ PQR ట్రయాంగిల్ తీసుకున్నాము PQR ట్రయాంగిల్ లో యాంగిల్ PRS ఇస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ RQP అండ్ QPR ఆర్ ది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ సో సచ్ దట్ PRS equal to angle PQR plus angle QPR. ఎందుకు ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారము ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ దట్స్ వై యాంగిల్ PRS equal to 50 plus 35 equal to 85 ఉంది యాంగిల్ PRS ఎంత అయింది 85 ఓకే PTS కావాలి కాబట్టి ఆర్ దగ్గర 85 అంటే మనకు తెలిసిపోయింది పిటిఎస్ అది కూడా ఎక్స్టీరియర్ గా ఉంది చూడండి ఆ రెక్టాంగిల్ కి అది కూడా ఎక్స్టీరియర్ గా బయట ఉంది ఓకే ఇన్ ఆర్ఎస్టి పిఎస్ యాంగిల్ ట్రయాంగిల్ పి ఆర్ఎస్టి ట్రయాంగిల్ పిటిఎస్ ఇస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ఆ ట్రయాంగిల్ ఎస్ఆర్టి యాంగిల్ ఎస్ఆర్టి అండ్ ఆ యాంగిల్ ఆర్ఎస్టి ఆర్ ది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ Therefore, angle PTS is equal to angle SRT. SRT is 85 only. Angle RST is 45 only. Here, only the sum of the bite exterior and T is equal to 120. So, angle PTS equal to 85 plus 45. Angle PTS equal to 130 degrees. Okay, na? Next one.
యాంగిల్ ఎస్టీఆర్ కనుక్కోవాలి. ఎస్టీఆర్ ఎస్టీఆర్ లోపల ఇంటీరియర్ లోని ఆ రెండు యాంగిల్స్ మనకి సమాప్తి యాంగిల్స్ సమాప్తి యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 180 కదా. కాబట్టి 85 45 తెలుసు ఆల్రెడీ మనకి. 85 45 యాడ్ చేసి 180 లో నుంచి లెస్ చేస్తే టీ దగ్గర ఇంటీరియర్ గా ఎంత ఉందో మనకు ఐడియా వస్తుంది, వచ్చేసింది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పిఆర్ క్యూ. ఆర్ క్యూ ఆర్ దగ్గర ఏముంది చూడండి, లీనియర్ పెయిర్. అటువైపు ఒక యాంగిల్ ఉంది, ఇటువైపు యాంగిల్ ఉంది ఆర్ దగ్గర. అటువైపు యాంగిల్ తెలుసు 85 అని, ఇటువైపు యాంగిల్ కావాలంటే 180 లో నుంచి 85 లెస్ చేస్తే మనకు ఆ రెండు యాంగిల్స్ ఆ పక్క చేసే యాంగిల్ ఈ పక్క యాంగిల్ చేసే యాంగిల్ టోటల్ 180 ఉంటుందని మనకు తెలుసు. ఎందుకంటే దే ఆర్ లీనియర్ పెయిర్, స్ట్రైట్ యాంగిల్ కాబట్టి. ఓకే, 180 లో నుంచి 85 లెస్ చేస్తే 95 అనేది ఆన్సర్ వస్తుంది నాన్న. ఓకే ఓకే, షో దట్ ది సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ 360. Sum of the sum show that the sum of the exterior angles of the triangle ABC. Triangle ABC యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 కి ఈక్వల్ కా అవునా కాదా కనుక్కోమన్నాడు. ఓకేనా? ఇన్ ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ఓకే, ఫస్ట్ ఒక ఉదాహరణ ఇక్కడ చెక్ చేసుకుందాం. 2 4 ఉంది ఇక్కడ చూడండి, ఇది ఒక ఓకే, ఇది ఒక యాంగిల్ బిఏసి. ట్రయాంగిల్ బిఏసి ప్లస్ ట్రయాంగిల్ బిఏడి ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్. ఎందుకు? లీనియర్ పెయిర్ కాబట్టి, దే ఆర్ లీనియర్ పెయిర్. ఓకే, నెక్స్ట్ వన్ అన్న, నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమిది? యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 ఈక్వల్ టు 180. ఓకే, నెక్స్ట్ బి దగ్గర చెక్ చేయండి, యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఈబిసి ఈక్వల్ టు 180. దాన్ని ఏమంటాము? యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకు ఇవి? దే ఆర్ లీనియర్ పెయిర్, లీనియర్ పెయిర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ యాంగిల్ యాంగిల్ బిసిఏ ప్లస్ యాంగిల్ ఏసిఎఫ్ ఈక్వల్ టు 180. అవి కూడా ఏమి? యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 1 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ దాన్న కిందికి రా. ఓకే, దే ఆర్ ఆల్సో లీనియర్ పెయిర్, దీస్ ఆర్ లీనియర్ పెయిర్. ఓకేనా? ఈ టోటల్ యాంగిల్స్ మనము సబ్మిట్ చేద్దాం. ఓకే, టోటల్ యాంగిల్స్ ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ యాడ్ చేద్దాం. దట్ ఈస్ బోత్ సైడ్స్ ఈక్వల్, 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ఈక్వల్ టు 180 ప్లస్ 180 ప్లస్ 180. అంతే కదా? ఓకే, ఇప్పుడు మీరు చూడండి టోటల్ యాంగిల్ 1 2 3 యాంగిల్ 4 5 6. ఓకే, ఇది ఎంత కదా? యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఎంత? లోపల యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ఇవి రెండు. ఇక్కడ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ వీటి సమ్ ఎంత ఉంటుంది చూడండి, వీటి సమ్, వీటి సమ్. ఎందుకు? సమ్ ఆఫ్ ది, సమ్ ఆఫ్ ది యాంగిల్స్. ఇప్పుడు చూడండి ఇవి రెండు ఇంటీరియర్ గా నాన్న, ఈ మూడు 4 5 6 వీటి టోటల్ ఎంత? 180 వచ్చింది. యాంగిల్ 1 యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 540 లెస్ 180. దెన్ వి గెట్ ద ఆన్సర్ ఈస్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఓకే, మనకి ఇవన్నీ 1 2 3 చూడండి,
ఎక్కడున్నాయి వన్ టూ త్రీలు? వన్ అనేది ఎక్స్టీరియర్ గా ఉంది, టూ అనేది ఎక్స్టీరియర్ గా ఉంది, త్రీ అనేది ఎక్స్టీరియర్ గా ఉంది. వీటి యొక్క సమ్ ఎంత వచ్చింది మనకు? ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ 360 గా షో చేయమన్నాడు. మనం 360 అని షో చేసాం. షో దట్ అన్నాడు, వి షో దట్. ఓకే, ఆల్రెడీ వి షో దట్. ఓకేనా? చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ మనకు ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చాడు. ఓకే, ఆడ ఏ దగ్గర ఎంత ఉంది? ఏ దగ్గర టూ యాంగిల్స్ ఉన్నాయి, లోపల పక్క ఒక యాంగిల్ ఉంది, బయటకు ఒక యాంగిల్ ఉంది. దాన్ని రాశాం బిఏసి ఒక యాంగిల్ ప్లస్ డిఏబి యాంగిల్స్ ఆర్ బిఏడి యాంగిల్ ఈక్వల్ టు 180 అన్నాం. అంటే యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ ఫోర్ ఎంత? 180. అలాగే యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఈబిసి అంటే యాంగిల్ ఫైవ్ యాంగిల్ త్రీ కలిపితే ఎంత అవుతుంది? 180 అవుతుంది. యాంగిల్ బిసిఏ ప్లస్ యాంగిల్ ఏసిఎఫ్ ఈక్వల్ టు 180 అవుతుంది. అంటే యాంగిల్ సిక్స్ ప్లస్ యాంగిల్ వన్ ఈక్వల్ టు 180. యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ ఈక్వల్ ప్లస్ యాంగిల్ ఫోర్ ప్లస్ యాంగిల్ ఫైవ్ ప్లస్ యాంగిల్ సిక్స్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ ని మనము యాడ్ చేసాం 180 ప్లస్ 180 ప్లస్ 180 అని. యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ ఎంత తెలియదు, కానీ ఇంటీరియర్ యాంగిల్స్ ఇంటీరియర్ గా ఉండేటటువంటి ఫోర్ ఫైవ్ సిక్స్ కలుపుకుంటే 180. ఎందుకంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈస్ 180 కాబట్టి అవి 180 వచ్చింది. దేర్ఫోర్ వన్ యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ ఈక్వల్ టు 540 లెస్ 180 దట్ వీ గెట్ ద ఆన్సర్ ఈస్ 360. 360 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ నానా, నానా బాగా వినండి. ఓకే, ఫైండ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎక్స్ వై ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్. ఫస్ట్ ఫిగర్, ఫస్ట్ ఫిగర్ ఎక్స్ వై కనుక్కోవాలి. ఎక్స్ వై ఓకే, ఇక్కడ చూడండి సి దగ్గర అది రాక యాంగిల్ బిసిడి ప్లస్ యాంగిల్ ఏసిడి ఈక్వల్ టు 180. ఎందుకు? దే ఆర్ లీనియర్ పేర్. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, లీనియర్ పేర్ కాబట్టి అది 180. యాంగిల్ బిసిడి ఏమి? వై. వై ప్లస్ ఏసిడి ఏమి? 120. 120 ఈక్వల్ టు 180. వై ఈక్వల్ టు 180 లెస్ 120. వి గెట్ ద ఆన్సర్ ఈస్ వై ఈక్వల్ టు 60 degrees. వై ఈక్వల్ టు 60 degrees. వై 60 అని ఇక్కడ వచ్చేసింది మనకి. ఇప్పుడు వై 60 అయితే ఇవి తెలుసుకోలేమా మనం? ఎక్స్ తెలుసుకోలేమా? తెలుసుకోవచ్చు ఆటోమేటిక్ గా. యాంగిల్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ ఇన్ ఇన్ ట్రయాంగిల్ ఏపీసి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180. సో మనకు యాంగిల్ ఏ తెలియదు, దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ప్లస్ బి ఎంత? 50. సి ఎంత మనకు వచ్చింది? వై ఎంత అని? 60 degrees అది. దట్ ఈస్ ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ 50 ఒక 60 110 ఈక్వల్ టు 180. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 180 లెస్ 110. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180లో ఒక 110 పోతే మనకి 70. ఎక్స్ ఈక్వల్ టు 70. ఓకేనా? వచ్చిందా? ఏం లేదు, సి దగ్గర మనకు అవి లీనియర్ పేరు కాబట్టి సి దగ్గర టూ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 అవుద్ది. సో యాంగిల్ బిసిడి యాంగిల్ ఏసిడి ఈక్వల్ టు 180 లీనియర్ పేరు కాబట్టి. వై ప్లస్ 120 ఈక్వల్ టు 180. వై ఈక్వల్ టు 180 మైనస్ 120 దట్ ఈస్ వై ఈక్వల్ టు 60 వస్తుంది. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కదా, సమ్ ఆఫ్ ది త్రీ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ లో. కాబట్టి ఎక్స్ ప్లస్ 50 ప్లస్ సి దగ్గర 60 అని తెలుసు ఇంటీరియర్ లో, దట్ ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ 110 ఈక్వల్ టు 180. ఎక్స్ ఈక్వల్ టు 180 లెస్ 110 దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 70 ఇస్ ద ఆన్సర్. 70 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ యు గో సెకండ్. ఈసిఎఫ్, ఈసిఎఫ్, ఈసిఎఫ్ ఎంత అండి? ఈసిఎఫ్ ఓకే, ఈసిఎఫ్ ఎంత? సెకండ్ వన్ యాంగిల్ ఈసిఎఫ్ ప్లస్ ఓకే ఏసిబి, ఏసిబి
ACB, ACB, angle ACB. Sorry. ACB, ECF equal to ACB. Enduku vertically opposite angles are equal. Vertically opposite angles. Vertically opposite angles. Opposite angles. Vertically opposite angles. So 92 degrees vachesindi. Edi angle ACB. ACB equal to angle ACB equal to 92 degrees is the answer. Enduku vertical opposite angles kabatti ikkada C degara manaki entha chesindi 92 ani telisipoyindi vertical opposite. Ippudu 92 ani ikkada vachindi. Next vachi x. X enta x x kanukovali y kanukovali emi anedi telisukundam. Okay na. ACB కనుక్కున్నాం. ACB దట్ ఈస్ 92 వచ్చింది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ కాబట్టి. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ అన్నాడు, ఇది ఇది ఈక్వల్ అన్నాడు. అప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, ఎక్స్ డిగ్రీలు అవుతుంది. ఏది ఇది, ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ఎక్స్ అవుతుంది. ఓకే టోటల్ యాంగిల్స్ కనుక్కుందాం మనం ట్రయాంగిల్ లో. Triangle in triangle ABC, angle A plus angle B plus angle C equal to 180. That is AC degra 92 undi. Ee rendu x plus x teeskondi 180. That is 2x plus 92 equal to 180. 2x equal to 180 less 92. 2x equal to ఎంత అవుతుందమ్మా, 88. x equal to 44 వచ్చింది. x equal to 44. x equal to 44. y ఎంత అన్నాడు, y ఎంత అన్నాడు, y y we can we find out y. x plus y linear pair. x plus y sorry. ఓకే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 లీనియర్ పెయిర్ కాబట్టి ఎక్స్ ఎంత మనకు ఐడియా ఉంది. ఎక్స్ ఎంత నానా, ఎక్స్ వచ్చి 44 ప్లస్ y equal to 180, y equal to 180 less 44, we get the answer is y equal to 44 but 136 is the answer. Y equal to 136 is the answer. Next we go to exercise endanana, exercise 4. We go to exercise 4. Okay, exercise 4 to manamu new exercise ilaki veltha. Exercise complete ayin tarvata quiz conduct cheddam. Okay nana, okay. First exercise 4 lo first problem, in triangle ABC name all the interior and exterior angles of the triangle. Okay nana, exterior angles enti, interior angles, interior angles, interior angles, interior angles. What are interior angles? Interior ye unnai, triangle BAC comma triangle angle ABC angle BCA are the interior angles. Next exterior angles raayali kada, avu kuda raadama. Exterior angles, exterior angle. What are exterior angles? What are exterior angles? Angle BAY comma angle XBC angle ACZ. These are the
ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎవరైనా ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమో రాయండి నేమ్ ఆల్ ద ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమరా అంటే యాంగిల్ బిఎసి కమా యాంగిల్ ఏబిసి కమా యాంగిల్ బిసిఏ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏమరా అంటే యాంగిల్ బిఏవై యాంగిల్ ఎక్స్బిసి యాంగిల్ ఏసిజెడ్ ఆర్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ నెక్స్ట్ వన్ ఫైండ్ ఫర్ ఏబిసి ఫైండ్ ది మెజర్ ఆఫ్ ఏసిడి ఏసిడి మెజర్ కనుక్కోవాలా ఓకే ఇన్ ఈజీనా ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ABC లో యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 డిగ్రీస్ అన్న సో ఇక్కడ 66 ప్లస్ 45 ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 ఓకే 66 కదా ఇక్కడ 111 ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 యాంగిల్ C ఈక్వల్ టు 180 లెస్ 111 angle c equal to 69 okay ikkada angle c ikkada manam kanagalsindi acd angle acd plus angle acb equal to 180 ఎందుకు లీనియర్ పే లీనియర్ పే లీనియర్ పే సో ఇక్కడ మీరు ఏం రాయాలంటే ఏసిడి ఏసిడి ఎంత యాంగిల్ ఏసిడి తెలియదు ప్లస్ 111 సారీ 69 ప్లస్ 180 ఈక్వల్ టు యాంగిల్ ఏసిడి ఈక్వల్ టు 180 లెస్ 69 That is angle ACD equal to 111. The answer. Okay, Nana. Chudandi, in a triangle ABC lo, total angles enta manaku idea undi. That is 66 plus 45 kanukunte 111 plus angle C equal to 180, angle C equal to 180 minus 111, angle C equal to 69 vastundi. Manaku interior ki exterior linear pair kabatti 180. So angle ACD is 160. Okay, now stay home and stay safe. Bye. Bye. Okay, now bye.